వెల్కమ్ టు జీకే ఆన్లైన్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతోమంది ఆతృతగా వెయిట్ చేస్తున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే అదేనండి, ఆధార్ ప్యాన్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రెస్ రిలీజ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు తారీఖు 28వ తారీఖు అండి. 28వ తారీఖు మనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి మనకు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అదేమిటంటే పాన్ ఆధార్ కార్డు లింక్ చేసేటటువంటి డేట్ని అయితే మరొక 3 నెలల పాటు పొడిగించుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది అనమాట. దానికి సంబంధించి ప్రెస్ నోట్ అయితే మన దగ్గర ఉంది, ఇక్కడ క్లియర్గా చూద్దాము. ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఇక్కడ న్యూఢిల్లీ నుంచి 28వ తారీఖు మార్చి 2028 అయితే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, లాస్ట్ డేట్ ఫర్ లింకింగ్ ఆఫ్ పాన్ ఆధార్ ఎక్స్టెండెడ్, అంటే మనకు మళ్ళీ ఒక 3 మంత్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ద సెమ్ మోర్ టైమ్స్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ ద డేట్ ఫర్ ది లింకింగ్ ఆఫ్ పాన్ ఆధార్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు ది 30th June 2023. అంటే జూన్ 30వ తారీఖు వరకు అయితే మనకు ఆధార్ ప్యాన్ లింక్ చేసుకోవడానికైతే మనకు 3 మంత్స్ అయితే డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ ప్రెస్ నోట్ అయితే మీరు క్లియర్గా అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసుకోండి, 1 జూలై నుంచి అయితే మాత్రము మీ ఆధార్ కార్డు ఆధార్ ప్యాన్ లింక్ చేయనివి అయితే కంపల్సరీగా అయితే మీ ఇన్యాక్టివ్ అయిపోతాయనేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనకు ఇక్కడ ఫస్ట్ అథారిటీ ప్రకారం వచ్చి 31st మార్చ్ 2023 వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో చాలామంది ఇంకా పెండింగ్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి మళ్ళీ 3 మంత్స్ అయితే డేట్ అయితే ఎక్స్టెండ్ చేస్తూ ఇక్కడ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది అనమాట. దానికి సంబంధించి ఇక్కడ ప్రెస్ నోట్ అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను, చూసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఇక్కడ చేయలేదు అనుకోండి, ఇక్కడ చేయకపోతే ఏమవుతుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ చూడండి, నో రూఫెంట్ షెల్ది మేడ్ బై ది అగైనస్ట్ సర్చార్జ్ పాన్స్, అంటే లింక్ చేయని పాన్ కోడ్ సంబంధించి రీఫండ్స్ అయితే ఉండవు అని చెప్పారు. అదేవిధంగా పాన్ సంబంధ రీఫండ్ డ్యూరింగ్ ది విచ్ పాన్ మెమరీస్ అనేసి ఇంట్రెస్ట్ నాట్, అంటే ఇంట్రెస్ట్ సంబంధించి ఏది పే చేయము, టీడీఎస్ టీసీఎస్ సంబంధించి ఉంటుంది అనమాట. అదేవిధంగా హయ్యర్ కలెక్షన్స్, అంటే మీరు సెర్చ్ లింక్ చేయకపోతే నెక్స్ట్ చేసేటువంటి ట్రాన్సాక్షన్ల మీద ఎక్కువ పెనాల్టీస్ అయితే ఉంటాయనేసి, రేట్ ఆఫ్ హయ్యర్ రేట్ ఆఫ్ కలెక్టెడ్ పెనాల్టీస్ అయితే ఉంటాయనేసి మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్కి వచ్చామంటే ఇక్కడ చూడొచ్చు, ఇట్ ఈస్ స్టార్టెడ్ దెన్ ది మోర్ దాన్ 51 crores, అంటే 51 కోట్ల మందికి పైగా ఆల్రెడీ పాన్ ఆధార్ కార్డు అయితే లింక్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా ఉన్న పెండింగ్ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒక 3 నెలల పాటు అయితే డేట్ ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఒకవేళ ఇది మనకు ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఒకవేళ పాన్ ఆధార్ లింక్ చేయాలంటే మీరు పాన్ ఆధార్ లింక్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఏ విధంగా చేయాలి అనేసి ఇప్పుడు ఒక డెమో అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఓపెన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అని టైప్ చేశారంటే ఇక్కడ ఫస్ట్ సైట్ అండి, ఇక్కడ చూడండి incometax.gov.in అనేసి ఇక్కడ ఇది ఫస్ట్ సైట్ అనమాట. ఇది మీరు ఓపెన్ చేశారంటే ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చి లింక్ ఆధార్ స్టేటస్ అని ఇచ్చారు కదా, దీన్ని క్లిక్ చేశారంటే మీ యొక్క ఆధార్ స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓపెన్ అవుతా ఉంది, చూపిస్తాను. సో ఇక్కడ వచ్చి మీకు ఇక్కడ పాన్ నెంబర్ అనమాట, మీరు పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ యూ లింక్ ఆధార్ స్టేటస్ అని క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు డైలాగ్ బాక్స్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. మీ ఆధార్ ప్యాన్ లింక్ అయిందా లేదా లింక్ చేసుకోవాలా అనేసి వస్తుంది అనమాట. లింక్ అయింటే సో అండ్ సో పాన్ నెంబర్ హ్యాస్ లింక్డ్ ఆల్రెడీ గివెన్ ఆధార్ నెంబర్ అనేసి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఒకవేళ లేదు అంటే లింక్ ఆధార్ అనేసి వస్తుంది అనమాట. సో మీరు అక్కడ లింక్ ఆధార్ అనేసి క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయ్యి అక్కడ పేమెంట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. సో ఎలా పేమెంట్ చేయాలి ఏమి అనే విషయాన్ని తదుపరి వీడియోలో మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది అండి ఇవాటి వీడియో. ఈ వీడియో ఏమంటే 3 మంత్స్ అయితే మళ్ళీ ఆధార్ ప్యాన్ లింక్కి సంబంధించి డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. సో ఇది అండి ఇవాటి వీడియో. ఈ వీడియో మీకు ఎంతగానో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.